బీజేపీ నాయకులకు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులమే మనం ఏదన్నా చిన్న వైఫల్యం చెందాం అంటే అది మనం సక్సెస్ కాబట్టి మంగళవాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి తమ్ముడు అబ్బయ్యగౌడ్ గారు ముఖ్యఅతిథిగా ఇచ్చేసినటువంటి పేరు. ఈరోజు ముఖ్యంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీరు ఎక్కడ ఓటర్లో కూర్చున్నా, ఏడ పాంటల కాడ ఉన్నా, లేకపోతే ఏడ చాయోటల కాడ ఉన్నా, ఏడ ముడు బాధల కాడ కూర్చున్నా, ఈ చర్చ అనేది జరగాలి తప్పకుండా. ఈ చర్చ పబ్లిక్ అకౌంట్ పైసలు వేసింది, 230 రూపాయలు మనకు గ్యాస్ బంద్ ఇచ్చింది. ఇవాళ 9 సంవత్సరాల గ్యాస్ బంద్ ఎంత అయింది, 1250 పెట్రోల్ పెంచింది, డీజిల్ పెంచింది, అడ్డగోలు పెంచి మన అందరం నడ్డు సరే ఏంటంటే ఎందుకంటే సరే మళ్ళీ ఉంటే జరిగేది కాదు. ఆధార్ కార్డు సెంటర్ పోయి పెద్దపల్లి వద్ద ఇది అడివా న్యాయమా, ఇది అడివా న్యాయమా, ఇవాళ వస్తాయి మానేనీలు మానేనీలు లేవు. ఇవాళ ఇంటి పన్ను 100 రూపాయలు కడితే మీరు 1000 రూపాయలు కడతారు. ఆనాడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 100 రూపాయలు ఇంటి పన్ను కడితే ఇవాళ 1000 రూపాయలు కడతారు. ఇవాళ బిజినెస్ ఉన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వ్యాపారస్తుల షాపులకు కూడా డబ్బులు తీసుకుంటా ఉంటే మొన్న మనమే అందరికీ షాపులు. కాంగ్రెస్ పార్టీ ఆపితే అంతకుముందు ఆడాలి చదాయిస్తే ఆపితే ట్రేడ్ లైసెన్స్ తెల్లారు లేదు మర్నాడు ఆయన మెడల్ వంచి ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే మెడల్ వంచి ట్రేడ్ లైసెన్స్ తగ్గించింది కాంగ్రెస్ పార్టీ. ఆ గ్రామ వార్డు కమిటీతోనట్టుగా రేపు విజయన్న గారు గడప గడపకు ఈ యొక్క సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి పేదవాని గడప ఇంటిని తట్టడానికి విజయన్న గారు మరి బయలుదేరుతున్నారు. బయలుదేరడానికి ముందు కమిటీల ప్రకారంగా అందరికి సమాచారం ఇచ్చే విధంగా మనందరం కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మెసేజ్ కూడా తమ్ముడు చూపించాడు, రాత్రి మెసేజ్ పెట్టి రేపు పొద్దున 7 గంటలకు మీ ఇంటికి గడప గడపకు నేను వస్తుందా, ఏది ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణం ఉంది, దేవుంది ఆ కళ్యాణానికి మిమ్మల్ని అందరినీ రమ్మన్నారని చెప్పి ఇంటింటికి తిరుక్కుంటూ దండం పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ బదిలాడుకుంటూ మీరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి పోరని చెప్తే ఆగుతారా ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆగుతారా? రేపు రాబోయే రోజులలో తప్పకుండా మా పదమేంది, మా ఉనికి ఏంది, మా దమ్మేది, మా సత్తేది తెలియజేస్తా ఉన్నా. ఇవి తప్పకుండా ఈ రాయించుకునే మీ అచ్చుడే, మీరు చెప్పిన కరెక్ట్ అచ్చుడే, ఇక మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది చెప్తే. ధన్యవాదాలు.
మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో గౌరవ కౌన్సిలర్ గుట్టమ్మ లక్ష్మి మల్లయ్య గారి ఆధ్వర్యంలో ప్రజలతోటి మీతో మేము అనే కార్యక్రమం తీసుకుని ఇంటింటికి సంప్రదించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ఇది చాలా శుభ పరిణామం. ఇలా కౌన్సిలర్ గారితోటి మహిళా సంఘం ప్రతినిధులు, ఆయా సెంటర్ వర్కర్స్, ఆశా వర్కర్స్ మరియు మున్సిపల్ సిబ్బంది అందరు కలిసి ఇంటింటికి తిరగడం మూలంగా అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు మున్సిపల్లో ఉన్న మంచినీటి సమస్య అయితే ఇప్పటికైతే ఏం లేదు, మరియు మురుగునీటి సమస్యలు ఇట్లాంటివి ఏం లేవు, వాటి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే అవి వెంటనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఎక్కడ వడ్లు? మొత్తం అర్థం నువ్వు ఎట్లా తీస్తావు ఎట్లా తీ వడ్డు చూడు, ఖాతా చూడు, ఆటలు పడతానే వడ్డు చూడు, ఖాతా ఏంది, మేము బస్ కూడా సత్తుడా మరి ఏంది, తింటామా అన్న తింటామా ఏంది చూడు చూడు మమ్మల్ని ఏం చేసుడు ఇది మనం ఏం చేసి బాగుదాం మన కథం చూసి ఇప్పుడు ఎండ కొట్టే వాన కొట్టి కూడా మేము ఈ వడ్లు మార్కెట్ లో పోసి 10 రోజులు అవుతుంది. రోజు నేర్పుడు కుప్ప పోసుడు, వర్షం వస్తుంది పోతుంది, మరి దీనికి ఏం చేసుడు? ఇవి తాళ్ళునే అంటారు, పట్టు అంటారు, పట్టుకోవడానికి మాకు వీలు కాదు. మరి ఇవేం చేసుడు? మార్కెట్ మెల్లులు కొంటారా కొనరా? మేము ఏం చేసుడు? రైతులం ఇప్పుడు ఎండ వెళ్ళింది, అచ్చి పరదలు తీసి మళ్ళీ ఇంటికి ఒక అన్నం తినకముందే మళ్ళీ వర్షం వచ్చింది, మొత్తం కుప్ప కూలింది. దీన్ని ఏం చేయమంటారు మీరు? అది చెప్పుది అకాల వర్షం ముంచేసింది. ఈ అకాల వర్షం విపరీతమైన వర్షం కొట్టింది. విపరీత వర్షం వల్ల మాకు ధాన్యం మొత్తం తడిసిపోయింది, తడిసి ముద్దయింది, తడిసి ముద్దయి రంగు మారే పరిస్థితి వచ్చింది. రంగు మారిన పరిస్థితి వల్ల ప్రభుత్వం ఖచ్చితంగా రైతు బాగుపడాలంటే ఈ రంగు మారిన ధాన్యం కూడా మద్దతు ధర కొనాలి. పొలాలు కోసి 10 రోజులు అవుతుంది, రైతుల పరిస్థితి మంచిగా లేదు.
పది రోజులు బట్టి మాకు పొద్దున నేర్పుడు సాయంత్రం మళ్ళీ వర్షానికి బాధపడి కవర్లు కప్పుడు కప్పకుండా అంటే గవర్నమెంట్ కూడా ఏ కవర్లు లేవు, పాలిథిన్ కవర్లు ఏ కవర్లు ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఏ రంగు మారినా ఏమైనా కూడా మాకు మద్దతు ధర కొనాలని. ఇప్పుడే నేర్పి ఇంటికి పోయినాము, అట్లా పోయి అన్నం తినచ్చే వరకు అతను వర్షం ఫుల్ వచ్చింది, తడిచిపోయినాయి మొత్తం మొత్తం నీళ్ళే. రైతును ఆదుకోవాలి గవర్నమెంట్ ఎట్లయినా. అంటే మళ్ళీ నాయకత్వ భర్తీ లేనే యువకులు మీరు చెప్పాలి ఎందుకు వచ్చిందో పార్టీకి తెలవాలి కదా అందరికి. పార్టీకి మరి ఇంతకు ముందు కుమారన్న గారు బీఎస్పీ పార్టీ నుంచి ఉండేవారు, మరి మధ్యలో కొన్ని భయభ్రాంతులకి కానివ్వండి లేకపోతే ఇంకా వేరే ఇతర వాటికి గురి చేసి లోను చేసి మరి ఆయనని బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేయించడం జరిగింది. కానీ ఆయన ఎన్ని నెలలు దాంట్లో ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 5-6 నెలలు దాంట్లో ఉన్నారు. మరి ఈ 6 నెలల్లో కూడా ఎన్ని రోజులు అక్కడ పని చేసినా కూడా ఆయనకి మాత్రం తన ఇల్లు లెక్క అనిపించలేదు. మరి అది తెలుసుకున్న కుమారన్న గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి న్యాయం జరిగేది కేవలం బహుజన్ సమాజ్ పార్టీలోనే అని గుర్తించి మరి వెంటనే 100 మందితోటి ఇక్కడ చేరికలు చేరారు. పిల్లలు రాని పెద్దలు లాంటి చేస్తారు మా రాజన్న వాడేసిన బుక్ కోసం వచ్చినాయి. లాగ తీసుకుందాం. బొక్కకూర రాజయ్యకు విశ్వబ్రహ్మాండం నుండి సన్మానం జరుగుతుంది. బొక్కకూర రాజయ్య గారికి ఘనంగా సన్మానించినందుకు అడిగితే ధన్యవాదాలు. వీళ్ళు బలగం ఫ్యాన్స్ సార్, బ్యాక్ బెంచెస్ ఫ్యాన్స్. చూడాలందరూ చూడాలి ప్లీజ్ స్మైల్. వర్గం వీళ్ళకి ప్రత్యేకమైన పోస్టుల పేర్లు చెప్పి నేను దూరం చేసుకుని తీసు. బలగం సినిమాలో మన రాయన్న నటించడం మనకు చాలా పెగడపెళ్ళికే గర్వ కారణంగా చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా బలగం సినిమాలో కొన్ని కుటుంబాలను కలిపేటట్టు ఆ సినిమా అద్భుతంగా ఉంది కనుక ఈరోజు ప్రతి విలేజ్లో కూడా ఆ సినిమా చూపించడం ద్వారా ప్రజలు కోపతాపాలున్నా కూడా వాటిని వేరియేషన్ చేసుకొని మనం ఎందుకు ఒక కుటుంబంలాగా బతకాలనే ఉద్దేశం కొద్దీ ఆ సినిమాలో చక్కటి యాక్టివ్ చేయడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ రేంజ్లో పేరు వచ్చింది. తెలంగాణ అనేది ఊరుంది, తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఇన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు, వీళ్ళు ఇట్లా మాట్లాడడం వాళ్ళ జీవన విధానం ఇది, అందులో పేడపల్లి ఒకటి ఉంది. సో ఇదంతా ఈ పేడపల్లి పెట్టిన భిక్ష. బలగం సినిమాలో వేణైతే చిన్న చిన్న పాత్రలు వేసుకుని పాప ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన చరిత్ర మీ అందరూ తెలుసు, గురాలు అమ్మాడంట. అలాగే సత్యనారాయణ కూడా చాలా కష్టపడి ఆయన ఎన్నో చిన్న చిన్న కుటుంబ పోషణ కోసం ఎన్నో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటాడో జీవనోపాధి చేశాడు. బలగం సినిమాలో సత్యనారాయణ గారు రాజయ్య అనే పాత్రలో నటించి ఆ పాత్రకు న్యాయం చేకూర్చినటువంటి సత్యనారాయణ గారిని మనం గ్రామస్తులైనందుకు మనము ఇక్కడికి పిలిచి వారిని ఘనంగా సన్మానం చేయాలనే ఆలోచన పోషించి మా ప్రపంచంలోనే పెగడపెళ్ళి అనే దాన్ని
పేరు తీసుకొని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ పంచాయత్ సర్వీసెస్ అసోసియేషన్ స్టేట్ సో వాళ్ళు మా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రాజేశ్వరరావు అతన్ని పిలిపించి వన్ నోటిఫికేషన్ వన్ నోటిఫికేషన్ వన్ నోటిఫికేషన్ పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. వీళ్ళందరి కూడా కేవలం వీళ్ళు అడిగేది వాళ్ళ ప్రొబేషనరీ పీరియడ్ 4 ఇయర్స్ ఉన్నారు, ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేయమని అడుగుతున్నారు. మరి ఓపీఎస్ గా అవుట్ సోర్సింగ్ గా తీసుకున్న పంచాయత్ సెక్రటరీలకు ఇప్పటి వరకు వాళ్ళని జూనియర్ పంచాయత్ సెక్రటరీగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఈ ప్రొటెస్ట్ ని బహుజన్ సమాజ్ పార్టీ అందరికీ కూడా మద్దతుగా నిలుస్తూ మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారు, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయత్ సెక్రటరీ, అదే విధంగా అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలు అందరికీ కూడా మద్దతు తెలియజేయమని కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఒక్కనే పడ్డది, ఇక అందరం దగ్గరనే ఉన్నాం కానీ కొద్దిగా ఆయనకి అడ్డం పడ్డ ఏడుగురు ఒక్కడున్నాం, ఇడుగు పడ్డది ఒక మనిషికి, 3-4 అడ్డం పడ్డాం.
చనిపోయాడు. ఇక్కడ మంగపాడ చెర్ల ఊరు ఉన్నాయి, అందరం ఉన్నాం పడ్డారు.